హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ పశువుల విషయానికి వస్తే అవి తినే వాటి గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి పచ్చిక బయలలో అధిక పెరుగుదల ఉన్న కారణంగా మీ పశువులు ఉబ్బరంతో బాధపడవచ్చు ఈ జంతువులలో ఉబ్బరం అనేది అత్యంత ప్రబలమైన పరిస్థితుల్లో ఒకటి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే మీరు సరైన స్థానానికి వచ్చారు మీరు మీ పశువులకు ఉత్తమమైన సంరక్షణను అందించాలనుకుంటున్నారు కాబట్టి అవి ఎలాంటి ఉబ్బరాన్ని ఎదుర్కొంటాయో తెలుసుకోవటం చాలా అవసరం కానీ ప్రశ్న ఏంటంటే మీరు నిపుణుల సహాయం లేకుండా చేయగలరా మేము వివిధ సాధ్యమైన ఇంటి నివారణలోకి ప్రవేశించే ముందు ఉబ్బరం అంటే ఏమిటి మరియు దాని కారణాలు ఏమిటో చూద్దాం ఉబ్బరం అనేది రుమెన్లో గ్యాస్ అధికంగా ఉండటం ద్వారా గుర్తించబడిన అజీర్ణం యొక్క ఒక రూపం పశువులు భోజనం చేసిన కొద్దిసేపటికే జీర్ణక్రియ ప్రక్రియ రుమెన్లో వాయువులను ఉత్పత్తి చేస్తుంది విస్ఫోటం చాలా వరకు ఉద్గారాలను తొలగిస్తుంది దీనిని త్రేనుపు అని కూడా అంటారు సాధారణ గ్యాస్ బహిష్కరణలో ఏదైనా అవరోధం ఉంటే ఈ గ్యాస్ ఏర్పడటానికి మరియు చివరికి ఉబ్బరానికి దారితీస్తుంది ఉబ్బరం యొక్క సంకేతాలు మరియు లక్షణాలు జంతువు యొక్క ఎడమ ఎగువ భాగం యొక్క క్రమరహిత విస్తరణ అనేది ఉబ్బిన పశువులలో చూడవలసిన మరియు మొదటి అతి ముఖ్యమైన సూచన మొత్తం రుమేన్ విస్తరిస్తుంది దీని ఫలితంగా ఎడమ వైపు విస్తృత వ్యాకోచం ఏర్పడుతుంది మీరు అసౌకర్య సంకేతాల కోసం కూడా వెతకవచ్చు నొప్పి తగ్గటం కోసం ఉబ్బిన పశువులు తమ వెనక కాళ్లతో పొత్తి కడుపుపై తనటం ఉద్రేకపూరితంగా ప్రవర్తించడం తరచుగా మల విసర్జన చేయటం మరియు కొన్నిసార్లు వాటి పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి బోల్తా పడతాయి ఊపిరితిత్తులు మరియు డయాఫ్రాగ్రమ్కు వ్యతిరేకంగా పొడుచుకు వచ్చిన రుమెన్ రుద్దటంతో శ్వాస తీసుకోవటం మరింత సవాలుగా మారుతుంది కాబట్టి జంతువులు నోటి ద్వారా శ్వాస తీసుకోవడానికి ప్రయత్నిస్తాయి చికిత్స ఈ చికిత్స విస్తృతంగా ప్రాచుర్యం పొందినప్పటికీ ఇది ఇప్పటికీ వారి పాదాలపై ఉండగల పశువులకు మాత్రమే వర్తిస్తుందని మీరు తెలుసుకోవాలి మీరు లీటర్ నీటికి సగం ప్యాకెట్ బైకార్బోనేట్ సోడా కలపాలి అయితే మీరు కూరగాయల వంట నూనె మరియు మరియు నీటితో నిండిన ఐదు వందల ఎంఎల్ పొడవాటి మెడ బాటిల్ను ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు తర్వాత మీరు దానిని పశువులకు నీళ్లు పోసేవారికి చేర్చవచ్చు ప్రభావిత జంతువులకు చికిత్స చేయడం కంటే ఉబ్బరాను నివారించడం చాలా విజయవంతమవుతుంది సరైన నిర్వహణ మరియు ప్రణాళికతో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది ఉబ్బరాను నివారించడానికి మీ పశువులు సరైన మొత్తంలో ఆహారాన్ని పొందేలా చూసుకోవాలి వారికి సాధ్యమయ్యే విధంగా ఒత్తిడి లేని వాతావరణంలో పట్టుదలతో ఉండండి కొత్త ఫీడ్ను క్రమంగా పరీక్షించండి మరియు పశువులకు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలించేటప్పుడు మీతో తగినంత నీటి సరఫరాను తీసుకురండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి